రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలోని గంగానగర్ కాలనీ రహదారులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 30 లక్షల రూపాయల ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో ఈ కాలనీలో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు డివిజన్ కార్పొరేటర్ దాతు శ్రీనివాస్ గురువారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో భాగంగా తమ డివిజన్ ప్రగతికి సహకరించిన ఎమ్మెల్యే మేయర్ డిప్యూటీ మేయర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా 30 ఏళ్ల తమ కలను నెరవేర్చేలా సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం పట్ల పలువురు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పాలకులు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గంగానగర్లోని 8వ డివిజన్లో ఎస్ఎస్సి సబ్ ప్లాన్ కింద 30 లక్షల రూపాయలతోని సీసీ రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇందుకు సహకరించిన మా గౌరవనీయులు రామగుండం శాసనసభ్యులు కోరకండి చంద్రన్న గారు, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరకండి చంద్రన్న గారు, మేయర్ గౌరవనీయులు డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారు, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారు, ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా డిఈ గారు, మా ఏఈ గారు, మా కాంట్రాక్టర్ తిరుపతన్న గారి ఆధ్వర్యంలో రోడ్ను ఈరోజు నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉన్నది. నిజంగా గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్లు లేక గంగనగర్ వాసులందరూ చాలా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలా దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారి ఆలోచన విధానంతో త్వరగా రోడ్లు పూర్తి చేయాలని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. గంగానగర్ నిర్మాణం చేయించినందుకు ఎమ్మెల్యే చంద్ర గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, వార్డ్ కౌన్సిలర్ దాతు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో డిఈ రవికుమార్, కాంట్రాక్టర్ తిరుపతి, కాలనీవాసులు రంగశంకర్, చంద్రయ్య, కనకయ్య, రాజయ్య, రాజేశం, పోషం, భూమయ్య, రవి, హుసేన్, శంకర్, కేశవ్ గౌడ్, పోషన్న తదితరులు పాల్గొన్నారు.